ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సో నవంబర్ మాసానికి సంబంధించి పన్నెండు రాశుల వరకు స్లీవితంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఒక్కొక్క రాశి వారు ఏ ఏ జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటుంటారు దానికన్నా ముందు కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం స్పిరిచువల్ మాసం అని మనం చెప్తూ ఉంటుంటాము ఏదైనా సంకల్పాన్ని కనుక తీసుకొని హోమాలు కనుక చేయించుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటుంటారు ఎందుకంటే ఈ మాసానికి అంత పాజిటివ్ ఎనర్జీ అని దాంతోపాటు ఆరా చాలా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే హోమంకి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ మంత్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తారీఖులో హోమం నిర్వహించబోతున్నారు సురేష్ గారు ప్రత్యేకించి ఈ హోమంలో ఈ మూడు రోజులు జరగబోయే హోమంలో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు కర్కాటక రాశి వారికి మనం చూసుకుంటే ఈ నవంబర్ మాసం అంత మస్తులు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఉషా గారు మనం గనక కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ మంత్ కనుక చూసుకుంటే వీరి యొక్క ఫలితాలు గ్రహస్థితిని అనుసరించి తర్వాత మనకి జ్యోతిష శాస్త్ర నిబంధనలను అనుసరించి ఒక రిపోర్ట్ లాగా చేయడం జరిగింది ఎందుకంటే ఈ నవంబర్ మాసం మనకి పేర్లగా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఈ కార్తీక మాసం చాలా శివుడికి కేశవులకి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఏ చిన్న ఆధ్యాత్మికంగా రెమెడీ వాళ్ళు చేసుకోగలిగినా దాని యొక్క పుణ్యం అనంతంగా ఉంటుంది అనమాట కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాల ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళకి పునర్వసు నాలుగో పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన నక్షత్రాలంతా కర్కాటక రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట అంతేకాకుండా మనకి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి హీ హూ హే హో డా డి డూ డే డో ఈ లెటర్స్తో ఉన్నా కానీ హెచ్తో కానీ డితో కానీ తర్వాత ఉన్న ఎవరున్నా కానీ మనకి కర్కాటక రాశి వస్తారని మనం చెప్పుకోవాలి మనం ఇందులో గ్రహస్థితి కనుక మన ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకుంటే అంటే ట్రాన్జిట్ రిపోర్ట్ కనుక ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సూర్యుని యొక్క సంచారం నవంబర్ సిక్స్టీన్త్ వరకు వీళ్ళకి వృచ్చిక రాశులకు వెళ్తున్నారండి తర్వాత బుధ బుధుడు వచ్చేటప్పటికి వృచ్చిక రాశిలోకి రోజు ముందుగానే అదే రాశిలోకి ఎంటర్ అవుతున్నారు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి నవంబర్ సెవెంటీన్త్న ధనర్స రాశిలోకి కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో వీళ్ళకి టూ మంత్స్ ఇంకా అక్కడే ఉంటారండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి కూడా అక్కడే ఉంటారు కుజుని యొక్క ఇంపాక్ట్ కర్కాట రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట మనకి గోచారం ప్రకారం రిపోర్ట్ చేసుకుంటే సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే సూర్యుని వల్ల వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మానహాని అంటే అగౌరవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రుల యొక్క పీడ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది భార్యతోటి పుత్రులతోటి గొడవ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది పిల్లల హెల్త్ విషయంలో కూడా సరిగ్గా ఉండదని మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా మనం కర్కాటక రాశి వారికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సరిగా ఉండదని చెప్పుకోవాలన్నమాట తర్వాత కనుక చూసుకుంటే మనసులో ఏదో ఒక బాధ శత్రువుల ద్వారా పీడ వీళ్ళకి భార్యతోటి పుత్రులతోటి గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి గ్రహస్థితి ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు కర్కాటక రాదని చెప్పుకోవాలన్నమాట అందుకనే వీళ్ళకి చాలా ఒకటికి సార్లు బుక్స్ అన్ని రిఫర్ చేసి మరీ రాయాల్సి వచ్చింది వీళ్ళకి అనమాట రెండోది వీళ్ళ అదృష్టం ఏమంటే ఈ మంత్ మనకి ఇందాక చెప్పుకుంటే కార్తీక మాసం కాబట్టి ఆధ్యాత్మికంగా కనుక వీళ్ళకి టైం స్పెండ్ చేస్తే ఈ దోషాలన్నీ పోయి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకోవాలన్నమాట ఏ విధంగా ఇబ్బంది ఉంటుందంటే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ సూర్యుడు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం తర్వాత సోమర్తనంగా ఉంటారు తర్వాత స్నేహితులతోటి బాళ్లతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత బుద్ధిబలం కోల్పోతారు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సంతానానికి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా కనుక ఉంటే వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది శని వల్ల వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఆస్పెక్ట్ ఉండదు ధనానికి అయితే కొంచెం ప్రాబ్లమే ఉండదు తర్వాత ఈ టైంలో వీళ్ళు పండగలు పురస్కారాలు చేయడానికి చాలా అనుకూలమైనటం కులాచారం పాటించటం అని చెప్తారన్నమాట ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అందుకని వీళ్ళు బయటికి వెళ్ళిపోయి బిజినెస్లు అవి ఇవి చేసాయి ఆధ్యాత్మికంగా ఇంట్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత కొత్తగా ఎవరైనా కనుక జాబ్ కనుక ట్రై చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనలాభం ఉంది ఆరోగ్యంగా అయితే బాగుంటారు ఇది ఓవరాల్ గా మనకి ఇది కూడా సిక్స్టీన్త్ నుంచి నవంబర్ సిక్స్టీన్త్ ట్వంటీ సిక్స్త్ మధ్యలో ఇది అనే అవకాశం గ్రహస్థితి కూడా వాళ్ళకి అదే చూపిస్తుంది సూర్యుని వాళ్ళకి అదే మనకి కుజును వచ్చేటప్పటికి అంత సరిగా ఇబ్బంది ఉండదు వీళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బంది కూడా పడుతూ ఉంటారండి మనం ఒక సపరేట్ వీడియో కూడా చేద్దాం ఎందుకంటే కుజ స్తంభనాన్ని జరుగుతోంది రేపు ఇంట్లో ఒక వీడియో చేసి అందులో ఏ రాశులకు బాగుంటుంది బాగుంటుంది కూడా మనం చెప్దాం ఈ బాగలేని రాసులో ఒకటి కర్కాటక రాశి వాళ్ళకి కూడా సరిగా బాగలేదు చెప్పుకోవాలి మనం సో వీళ్ళకి ఏ విధంగా ఇంకా బాగుంటుంది అండి కుజుడు వచ్చేటప్పటికి ఫస్ట్ హౌస్ లో ఎంటర్ అవుతున్నారండి ఎంటర్ అవటం వల్ల ఏమవుతుందంటే శరీరానికి అవటము రక్తం కళ్ళ చూడటం బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తర్వాత ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ యక్ష రాక్షస పీడలు టోటల్గా శారీరకంగా వీళ్ళకి ఎక్కడో ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది మానసికంగా కానీ ఇది కదా తర్వాత అధికారులతో పట్టింపు వాహనాల వల్ల గాయాల అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు వచ్చే త్రీ మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇదే రాశిలో వీళ్ళు త్రీ మంత్స్ అనమాట వీళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇది కొంచెం వాళ్ళు ఎక్కువగా అటెన్షన్ పే చేయాల్సిన పాయింట్లకి తర్వాత దృష్టి నాలుగో ఉండటం ఏమవుతుందంటే అంటే క్రూర బుద్ధి బంధువులతో గొడవ స్మార్ట్ వర్క్ ఏదో చేసేద్దాము ఏదో తప్పించుకోవడానికి ఏదో చేద్దామని ఒక స్మార్ట్గా చేసే అవకాశం ఉంది తద్వారా అగైన్ మళ్ళీ వీళ్ళు ప్రాబ్లమ్స్ ఇరుక్కుండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఏదో పాత్రలో వెళ్ళిపోతారు ముందు అని ఆలోచించుకుని తద్వారా మళ్ళా రిటర్న్ వీళ్ళు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది స్థాన నాశనం అయి ఉంటుంది అప్పులు కనుక ఎవరైనా కనుక చేస్తుంటే వాళ్ళంతా వచ్చేసి ఇప్పుడు కావాలని చెప్పేసి గొడవ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా చూసుకుంటే కుజుడు వీళ్ళకి ఏమాత్రం అనుకూలంగా లేరు ఈ విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవాలి శుక్రుడు కూడా అనంటే వీళ్ళకి ఫిక్స్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్స్ అనమాట కొన్ని విషయాలు వచ్చేటప్పటికీ బంధువులతోటి గొడవ పెట్టుకోవటం వృధాగా తర్వాత వ్యవహారాలతో గొడవలు పెట్టుకోవటం కుటుంబంలో వివాదాలు ఆస్తుల తగాదులు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అప్పుల బాధ కూడా ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి కొద్దిగా కొద్ది కొంచెం బెనిఫిట్ అంటే శుక్రుడు ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది ఇది మిక్స్డ్గా ఉంటుంది అనమాట ఆయుధాలతో పీడ లేకుంటే చోర భయం కష్టాలు ఇవన్నీ వచ్చాక అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిం కొంచెం సుఖాలు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తాత్కాలికంగా టెంపరీగా ఉన్న ఎంజాయ్మెంట్స్ అవన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తుంటే సుఖ ప్రాప్తి ఉంటుంది ప్రతి అధికంగా ఖర్చులు కూడా అవకాశం ఎక్కువగా ఉంది వ్యవసాయదారులు కనుక ఎవరైనా గనక ఉంటే వాళ్ళు చేసే దినదిన కార్యక్రమం ఆటం పాగలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలన్నమాట గ్రహస్థి ప్రకారం చూసిన కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి అది మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉందండి అంగగోచారం అని చెప్పేసి నక్షత్రం వైజు ఉంటుంది ఫలితాలు పునర్వసు గనక వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది అనమాట కొన్ని ఛాలెంజెస్ కొన్ని చాలా పాజిటివ్గా ఉన్నాయి మనకి పాజిటివ్గా ఎక్కడెక్కడ ఉన్నాయనుకో చూసుకుంటే వీళ్ళకి ఈ నవంబర్ ఫస్ట్ వీక్లో ఏదైనా పని కనుక చేస్తే జయం వస్తుంది ధన ప్రాప్తి కూడా వస్తుంది వాళ్ళకి పునర్వసు నక్షత్రాలు ఓవరాల్గా మంత్ అంతా విజయం కలాగా ఉంటుంది అనమాట అయితే ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉంటే ఒకటి మరణం వీళ్ళు కనుక ఏదైనా కొత్త కార్యక్రమం కనుక చేసుకుంటే అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అందించబడతారు అంటే ఒక సందిగ్ధతో ఉండేసి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక ఫ్యూచర్ గురించి క్లారిటీ లేకుండా ఉంటారు ఈ టైంలో వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ని కానీ మెంటనే కనుక కనెక్ట్ అయితే ఎస్పెషల్లీ ఆస్ట్రాలజీని కానీ కనెక్ట్ అయితే శాస్త్రాన్ని అనుసరించి ముందు ముందు వాళ్ళకి ఎలా ఉందో చెప్పేసి క్లారిటీ పొందుతారు అనమాట ఒక ఎక్స్పర్ట్స్ మెంటనే కలతారు తర్వాత వీళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి ఈ మొత్తాన్ని కలిపితే భయం పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది పర్టికులర్గా నవంబర్ సెవెంటీన్ సెవెంత్ నుంచి భయం కలిపే సిచ్యువేషన్స్ వాళ్ళు చుట్టూ ఉండే ఇబ్బంది పడుతున్న అవకాశం మనం చూపిస్తుంది పునర్వసి వాళ్ళు నెక్స్ట్ పుష్మి వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను ఛాలెంజెస్తో కూడిన జయము ధన ప్రాప్తి ఉంది కానీ వీళ్ళకి నెగిటివ్ సైడ్లో చూసుకుంటే మరణం ఎక్కడో ఒక చోట కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది అనుకున్న పని జరగక చాలా ఇబ్బంది పడిపోతారు బంధించబడినట్లు సిచ్యువేషన్ ఉంటుంది అంటే వెళ్ళాలో అర్థం కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ టైంలో వాళ్ళ ఎక్స్పర్ట్స్ని మెంటార్ని గైడెన్స్ని కనెక్టర్ కలిస్తే వాళ్ళ ద్వారా గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళకి ఎందుకంటే కొన్నిసార్లు మన ఈ మూమెంట్లో మన మైండ్ సెట్ ఎక్కువ గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఫ్యూచర్కి సంబంధించిన ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అనేది వేరే వాళ్ళ హెల్ప్ కనుక క్లారిటీ వస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ పర్టికులర్గా నవంబర్ నుంచి మంత్ ఎండ్ వరకు పుష్మి నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కొంచెం బెటర్ గా ఉంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా వీళ్ళకి ఓవరాల్ విజయప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పు మంచి టైం అని చెప్పుకోవాలన్నమాట ఈ మాసం వాళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి మూడు విషయాల ఛాలెంజెస్ ఒకటి బంధనం ఎటు వెళ్ళాలో అర్థం కానీ ఒక లో కొంచెం ఇబ్బందులు ఇబ్బందులు పడుతు ఉంటారు భయపడే అవకాశం ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంది బట్ మిగతా మూడు నక్షత్రాల తర్వాత చూస్తే ఆస్ల కొంచెం బాగుందని చెప్పుకోవాలి మీరు అన్నట్టుగానే పునర్వసు పుష్యమే వాళ్ళకి హెల్త్ వైజ్గా గా ఉంది అండ్ దాంతోపాటు పాటు డెసిషన్ మేకింగ్ లో డిలే కనిపిస్తుంది సో వీళ్ళు ఆధ్యాత్మికంగా ఓవరాల్గా మనం చూసుకుంటే ఆధ్యాత్మిక మూడు ఎక్కువగా ఉంటే కొంతలో కొంత రిలాక్సేషన్ కనిపించే అవకాశం ఉంటూ ఉంటుంది సో మనం ఇక్కడ మృత్యు నక్షత్రం అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయండి ఇందులో మనం చూసుకుంటే పుష్మి నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ ఈ ఈ రాశిలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పంచామృతాలతోటి నవ ద్రవ్యాలతో గుర్తుపెట్టుకుంటే నవ ద్రవ్యాలతో కనుక చేయగలిగితే వాళ్ళకి ఈ భయం కొలిపే ప్రాబ్లమ్స్ రోగానికి సంబంధించిన విషయాల్లో క్లారిటీ వస్తుంది ఇది ప్రతి ఒక్కళ్ళు చేసి తిరాలండి రెండోది ఇందులో పుష్చిమి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి రాహుకేతులు ఇంపాక్ట్ సూర్యుని యొక్క ఇంపాక్ట్ కూడా ఉందండి వీళ్ళు గనక మనకి సర్ప పారాయణం చేయించుకున్న భార్యాభర్తల మధ్య ఏదైనా గనక గొడవలు ఉంటే వాళ్ళకి మృత్యుతో గనక ఎవరైనా గనక ఇబ్బందులు పడుతుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం గనక చేయించుకున్నా లేదంటే అభిషేకం చేయించుకున్న పార్థివ శివలింగంతో పుట్ట మట్టితో చేసిన శివలింగం మీద వీళ్ళు అభిషేకం చేయించుకుంటే గనక వీళ్ళకి తిరిగి యుష్ వచ్చేస్తున్నాను అంటే శారీరకంగా చేసే పనులు కూడా పునర్జీవం వస్తుందని చెప్పేసి ఇది చేయించుకోవాలండి సో ఓవరాల్గా వీళ్ళైతే స్పిరిచువల్ మోడ్లో ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది అంటారు సో ప్రత్యేకించి మీరు అన్నట్టుగానే కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలకి మనం చూసుకున్న కర్కాటక రాశి వారికి జాతక మనం చూసుకున్న కొంత నెగిటివిటీ కనిపిస్తుంది అది కూడా ఆర్థిక పరంగా హెల్త్ వైజ్గా అండ్ దాంతోపాటు రిలేషన్షిప్లో కూడా కొంత కాన్ఫ్లిక్ట్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఏదైతే ఈ నవంబర్ మాసంలో కార్తీక మాసం యాడ్ అయ్యి మనం ఒక యాగాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి మూడు తారీఖులలో సంబంధించి ప్రత్యేకించి లక్ష్మీదేవి అమ్మవారికి దగ్గరగా ఎవరికైతే ధన నష్టం కలిగి ఉంటుందో వాళ్ళందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని మనం చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇందులో అటెండ్ అవ్వచ్చు అంటారు మనకి కర్కాటక రాసి ఓవరాల్గా మనం మొదట్లో చూసుకుంటే కామన్గా చాలా మందికి ఒకటి హెల్త్ కాంప్లికేషన్ ఒకటి ఉంది రెండోది కుజుని యొక్క ఇంపాక్ట్ ఇంపాక్ట్వెల్త్ హౌస్లో ఉండి అనవసరమైన ఖర్చులు దీపావళి పండుగ రోజున మనకి ధన త్రయోదశి చతుర్దశి అమావాస్య రోజు సో కా మనకి దీపావళి రోజున అమావాస్య చాలా చాలా బెస్ట్ అమావాస్య అనమాట అంటే అది చూడటానికి అమావాస్య కానీ ఇది చాలా పుణ్య అనమాట ఆ రోజు ఈ మూడు రోజులకు సంబంధించి మనము పర్టికులర్గా ధనానికి సంబంధించి ఎవరైతే డబ్బులు త్వరగా రావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకి దాంట్లోనే మేము డబ్బులు కోల్పోయామండి ఆన్లైన్లో ట్రేడింగ్ చేసాము ఇంగోటి ఇంగోటి చేసి డబ్బులు అనవసరంగా కోల్పోయాము మా డబ్బులు ఎక్కడో ఇచ్చామండి ఆ మా డబ్బులు తిరిగి రావట్లేదు ఇలా ధనానికి సంబంధించి కనుక ఉంటే ఈ దీపావళి యొక్క పర్వదినాన్ని ధన త్రయోదశి చతుర్దశి అమావాస్య రోజు మనకి లక్ష్మీదేవికి సంబంధించిన ఒక పూజ ఉంటుందండి ఈ పూజ అనేటికి మూడు రోజులకు సంబంధించి ఒక లాగా చేసామండి ఇందులో ఎవరైతే కొంచెం బిజీగా ఉండే వాళ్ళు చేసుకోలేరో పల్లెటూళ్ళలో కొంతమంది ఉంటారు వాళ్ళకి యాక్సెస్ ఉండదు ఫారెన్లో కొంతమంది వాళ్ళకి యాక్సెస్ ఉండదు అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ ప్రోగ్రాం నేర్పించండి ఫీజు కూడా చాలా చాలా తక్కువగా పెట్టామండి ఈ పూజ యొక్క విశేషం ఏంటంటే శ్రీ సూక్తం చదువుతాము కనకధార సోత్రము అష్టలక్ష్మి తర్వాత మహాలక్ష్మితో బీజాక్షరాలతో కూడి శ్రీ సూక్తంతో కలిపి ఒక హోమం కూడా అనమాట ఇది యొక్క ఉద్దేశం ఏంటంటే శీఘ్రంగా డబ్బులు రావాలి ఎవరైనా ధనం పోగొట్టుకుంటే తిరిగి వాళ్ళకి ధనం రావాలనే ఉద్దేశంతో ఇది చేస్తామండి సందర్భాన్ని మేము చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం తప్పకుండా సార్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు దీపావళి సందర్భంగా ప్రత్యేకించి కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసంగా మనందరం చెప్తూ ఉంటుంటాము సో ప్రతి ఒక్క రాశి వాళ్ళు రాశిలో ఉన్న నక్షత్రాలు ఎవరైనా సరే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము డబ్బు పోగొట్టుకున్న మన వాళ్ళందరికీ కూడా ఈ హోమం చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో మీ ఇంటిపైన ప్రత్యేకించి ఎవరైనా ఈ హోమానికి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్కూల్ అతను కాంటాక్ట్ నంబర్ కాంటాక్ట్ ప్రత్యేకించి ఈ హోమం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ మూడు తారీఖులలో నిర్వహించబోతున్నారు సురేష్ గారు